मांगल्य संगो नाने नमो नमः शरणे
భక్తుల ప్రేమ ఉండాలి కానీ భార్య ఉండాలి మరి ఇలా ఇచ్చుకొస్తాడు వాళ్ళు భగవాన్ ప్రేమ ఉండదు కొంతమందికి భార్య ఉంటే భర్త ఉండదు కాబట్టి వాళ్ళ ఇద్దరు ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి स्वास्थ्यम
प्रदक्षिणे नमस्कारान् समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणा परे परे पापोऽहं वा पुनर्माहं वा पापं पापसंभव प्रतिमां कृपयादेव शरणं भवत्सदा अन्यथा शरणं नास्ति तमेव शरणं भव तस्मात्कारुण्य भावेश्वरा गतं दुःखं गतं पापं गतं दारिद्र्यमेव च आकाराशुभ सम्पत्ति पुत्रा हनुमान रक्षणा रूपं देहि जयन्ते हि यशोरे हि कृशोरे हि बोलो मार्कंडेय भगवान की जय। भक्त मार्कंडेय स्वामी देवालय में 1977 संवत्सर फिब्रवरी मास में पदिदेव द्वार सरिंचि पाटिल गारि मार्गमास में भक्त मार्कंडेय शिवालय तरवा दुर्गा माता गायत्री माता सीताराम विग्रह दर्शन जरिगिंदि। అప్పటి నుండి పరంపరగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో 5 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు మహావైభవంగా ఈ మార్కండ స్వామి దేవాలయంలో భక్త మార్కండేయ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో ఉత్సవం జరిగింది। గత 44 సంవత్సరాల నుండి జరుగుతున్న 45 సంవత్సరాలు ఈ సంవత్సరము ఈ బాడి మరి ఇంత కరోనా ఉన్నా కూడా ఈసారి మొత్తం వాడికి ప్రధానించి స్వామి వారిని మరి ఒక కళ్యాణ వేదికపైకి తీసుకొని వచ్చి కళ్యాణ వేదికలో 6 బయట అంటే ఇంతకుముందు ఏమో దేవాలయంలో చేస్తుంటుంది ఇప్పుడు 6 బయట ఒక స్టేజ్ వేసి దానిపైన మరి కళ్యాణం చేయడం చాలా వివాహం అందరు కూర్చోవడానికి చాలా బాగా ఉంటుంది కళ్యాణం గమనీయంగా ఉంటుంది కనుక ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతోనే వాళ్ళకి బుద్ధి పుట్టింది వాళ్ళు ఈ రకంగా ఈ యొక్క కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది। ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు 2వ రోజు ఈరోజు కళ్యాణం 3వ రోజు స్వామివారికి గాయత్రి మాతకు రకరకాల ఈ యొక్క భాగవాసములు జరిగేటువంటి వరాలతోని అభిషేకాలు వరాలతోని రసాలు వేసి అభిషేకం చేయడం జరుగుతుంది। 4వ రోజున స్వామివారికి అవాచకులకు రుద్రాభిషేకం స్వామివారి యొక్క హవన కార్యక్రమము బలి కార్యక్రమము చివరి రోజున 5వ రోజు ఆదివారం రోజున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఉంటుంది। సాయంకాలం మళ్ళీ ఆదివారం నాడు రాత్రి స్వామివారి యొక్క సేవ పల్లకి కూడా ఈ పురవీధి లోపల కృష్ణనగర్ ద్వారా ఈ గత 45 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి దాదాపు 30 సంవత్సరాల నుండి నేను ఇక్కడ వస్తున్నాను। ఈరోజు కలెక్టర్ గారు ఇంత సమయం తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చోవడం మా నిజంగా కూడా ఆ దేవాలయం యొక్క ఈ కమిటీ వాడి యొక్క మా అందరి యొక్క గురుదేవులు శుభ్రపరుకోవాలి వారికి ఎన్నో పనులు ఉంటాయి ఎన్ని పనులు పెట్టి ఇంతవరకు 2-3 గంటలు మాకు సమయం పెట్టించి వారి సమయాన్ని మాకు కేటాయించారు వారికి దేవాలయం తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।